హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏజీ అండ్ ఏజీ ప్రొడక్షన్పై కళాకార్ సినిమా టీజర్ లాంచ్ చేశాం. ప్రభాస్ గారి చేతుల మీద లాంచ్ అయింది టీజర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ గారు వచ్చి టీజర్ని లాంచ్ చేస్తారని. చాలా కూల్గా వచ్చారు, లాంచ్ చేశారు, బాగా సక్సెస్ఫుల్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా సినిమా కళాకార్ టీజర్ ప్రభాస్ గారి చేతుల మీద రిలీజ్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ చెప్పలేకపోతున్నాం కళాకారుల గురించి. సినిమా కూడా చాలా బాగుంటుంది. మా సినిమా ప్రభాస్ గారు లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రొడ్యూసర్ గారు చాలా కోఆపరేట్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మించారు, నాకు అన్ని విధాలు బాగా సపోర్ట్ చేశారు. మా ఈ బ్యానర్లో ఇది రెండో చిత్రం. ఈ సినిమాని కూడా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అందరికీ నమస్కారం అండి. మా సినిమా ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్లో ఇది రెండో సినిమా. ఫస్ట్ కళాకార సినిమాకి టీజర్ ప్రభాస్ గారు ల్యాండ్ చేయడం చాలా హ్యాపీ, సంతోషము, మా అదృష్టంగా భావిస్తున్నాము. టీజర్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ అయ్యింది ప్రభాస్ గారు కూడా. ఈ సినిమా మేము దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ఈ సినిమా మొత్తం అందరం ఇక్కడ మేము కాంప్రమైజ్ కాకుండా సినిమా ఫినిష్ చేసినాము. ఈ 2 డేస్లో ఫస్ట్ కాపీ కూడా రాబోతుంది, ఒక 1 వీక్లో సెన్సార్ కాపీ కూడా రాబోతుంది. మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసినటువంటి కళాకార్ సినిమా ఈరోజు టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో నిజంగా చాలా చాలా హ్యాపీ. చిన్న సినిమాకి ఆధారంగా ఓ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేయడం నిజంగా అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. సో ఇలా చిన్న సినిమా అనేది రేపు రిలీజ్ తర్వాత పెద్ద సినిమాగా మారుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సినిమా టీజర్కి అద్భుతంగా రెస్పాన్స్ 100% వస్తుంది అనుకుంటున్నాను. అలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా నిర్మాతకి మంచి డబ్బులు రావాలని, అలాగే దర్శకుడిగా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16స్ ద్వారా పరిచయమైన రోహిత్, ఆ 6 టీన్స్ అనేది ఆ ఫస్ట్ ఆ సినిమాకి టైటిల్ రాసింది కూడా నేనే. ఆ హీరోతో ఇప్పుడు ఈరోజు ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అతను రీఎంట్రీ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా అవటం, కళాకార సినిమా ద్వారా అవటం. సో ఆ సినిమా టీజర్ ప్రభాస్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్న సినిమాలకు అండగా ప్రభాస్ ఎప్పుడు ముందుంటారనేది మరోసారి ఈ టీజర్ రిలీజ్ చేయడం రుజువైందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.